బిడ్డలకు ఎలా ఉంటదని పూర్తిగా అంటున్నారు ఒకవైపు గబ్బర్ సింగ్ ఫేమ్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏందన్న సికింద్రాబాద్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇటువంటి మత విభేదాలు గాని లేకపోతే కమ్యూనల్ ఇష్యూస్ గాని ఎప్పుడు తెరపైకి రాలేవు మొత్తం మొదటిసారి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వస్తుంది తెరపైన ఇది చాలా దారుణం ఇది ఇలాంటివి అసలు ఎక్కడ జరగదు ఇలాంటివి అసలు జరగడం చాలా ఇది పోలీస్ వాళ్ళు కూడా సహకరించాలి అందరికి ఎందుకంటే వాణి ఉరి తీయాలి నడి రోడ్డుపైన ఉరి తీయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో హిందువులకు బ్రతికి అవకాశాలు లేకుండా పోయిన భారతదేశం నుండుకుంట మన దేవుళ్ళని మన ముంగటనే కించపరిచి 150 మందికి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇక్కడ రెచ్చగొట్టి గుళ్ళను గుళ్ళు గోపురాలని ధ్వంసం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు పోలీసులు దగ్గర నుండి బయటకు పంపించేసారంట వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇక్కడ ఏ ప్రపంచంలో ఉన్నామో ఏం చేస్తున్నామో మన బ్రతుకులు ఎక్కడ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క హిందూ భావన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ముస్లింలు ఆలోచించాలి క్రిస్టియన్ ఆలోచించాలి హిందువులు ఆలోచించాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పోలీసు వాళ్ళేమో అక్కడ గుడిలకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా దొంగలనేమో గుళ్ళలకు పంపించేసి గుళ్ళ గూపురాలను కూలగొట్టడం శాంతియుతంగా చేయాలని అక్కడ నుంచి హనుమాన్ చాలీసా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఎందుకు ఇంత ఉధృతంగా అనిపిస్తుంది ఏమైతే ఎన్ని రోజుల దాకా శాంతియుతం అమ్మ శాంతియుతంగానే కదా ఇప్పుడు బ్రతుకుతుంది శాంతియుతంగా ఉన్న దేశం కదా మనం ఉన్నది ఇప్పుడు చూడండి అలా చూడండి ఆయన ముఖం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు అతను తగల తల పలిగింది అని పూర్తిగా తెలుస్తుంది పోలీసులు అందరూ ఎదురు దాడి చేస్తున్నారని మొత్తం మీద కూడా తెలుస్తుంది మేము ఇక్కడ శాంతియుతంగానే ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు రెచ్చగొట్టి ఇంతమందిని ఏదో ఒకటి ధ్వంసం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది ఇక్కడ మా పిల్లలు కానివ్వండి హిందువులు కానివ్వండి ఎవరు ఎటువంటి ట్రబుల్ చేయట్లేదు గుడికొచ్చి ఏం ట్రబుల్ చేస్తాం మేము గుడికొచ్చి ఏం ట్రబుల్ చేయం కదా దేవుడు ఎట్లుండు దేవుని ముక్కిపోవడానికి దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా వీళ్ళపైన దాడి చేస్తుంది పోలీసు వాళ్ళు శాంతియుతాన్ని భగ్నం చేస్తుంది పోలీసు వాళ్ళు ఇక్కడ ప్రజలు వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు ఒకవైపు సికింద్రాబాద్ అమ్మవారికి జరిగింది రేపు పొద్దున మా ఆడబిడ్డలకు కూడా జరగవచ్చు అంటే ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికీ ఉంది ప్రజలు ఏమాత్రం వినకుండా మనం చూడొచ్చు కూడా మొత్తం మీద కూడా నినాదాలు జరుగుతున్నాయి జై శ్రీరామ్ అంటూ పూర్తిగా జపం చేసుకుంటూ వీళ్ళు ధర్నాకి దిగారని పూర్తిగా తెలుస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పూర్తిగా అయితే కనిపిస్తుంది ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు మొత్తం చూడొచ్చు కూడా ఇక్కడక్కడ పోలీసుల బందోబస్తు అంటే హెడ్ గేర్స్ అంతా కూడా మనకి ఆ హెల్మెట్ కూడా చూడొచ్చు ఒకసారి వైపు చూస్తే పోలీసుల నినాదాలు కనిపిస్తున్నాయి మరోవైపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఒక్కసారి మనతో పాటు పూజారి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణ విజయం మనదే హిందూ సంప్రదాయం వర్ధిల్లాలి రాళ్లతో కొట్టుకోకూడదు మనలో మనం ఐక్యత లోపించకూడదు ఒక వ్యక్తి రాయి ఇసురితే 100 మంది మనల్ని తక్కువంచనా చేస్తారు సంప్రదాయం వర్ధిల్లాలంటే ఏకముఖిగా రావాల్సిందే మీరందరూ శాంతియుతంగా కూర్చోకపోతే పరిష్కార మార్గం రాదు మిత్రులు హిందూ సోదరులు అక్క చెల్లెలందరికీ మీరు శాంతియుతంగా లేకపోతే పరిష్కార మార్గం రాదు అధికారులు దిగొస్తారు సర్వం మనకే మనము విజయం సాధిస్తాము మీరందరూ ఓపికత లేకపోతే మీరు ఐక్యత లోపిస్తే మనలో మన కోసం ఎదురు చూసే ఇంటి కుటుంబాలు ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఉండాలి మీ అందరూ ఏకీభవించకపోతే పరమాత్ముడి ఆజ్ఞకి బలం రాదు ఇంత మనకు ఒకవైపు చూసుకుంటే కూడా భారీగా బందోబస్తు సికింద్రాబాద్ అంతా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది మేడం దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాపెనింగ్ ఒకవైపు చూసుకుంటే కూడా పోలీసులు వీఆర్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ ఒక్క నిమిషం మొత్తం పోలీసులు కూడా వీడియోని లిఫ్ట్ చేసే ప్రయత్నం పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవైపు చూసుకుంటే కూడా చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది మీడియాని కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవైపు ఒకసారి చూసుకుంటే కూడా మీడియాని కూడా తోసే ప్రయత్నం ఒక నిమిషం ఐఎమ్ గోయింగ్ డోంట్ టచ్ యూ హ్యావ్ నో రైట్ టు త్రో మీడియా వెయిట్